మనకు నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. మాంసం తిన్నట్టు కల వస్తే మీకు గాయాలవుతాయని అర్థం చేసుకోవాలి. కలలో దెబ్బలు తిన్నట్టు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. గాలిలో తేలినట్టు కనిపిస్తే ప్రయాణం చేస్తారని అర్థం. కాళ్ళు చేతులు కలల్లో కడిగినట్టు కనిపిస్తే అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి. మీకు కలల్లో పాము కనిపిస్తే మీరు భవిష్యత్తులో అనుకున్నది నెరవేరుతాయని తెలుసుకోవాలి. కలలో ఒంటె కనిపిస్తే మీకు రాజయోగం కలుగుతుందని భావించాలి. కలలో మిమ్మల్ని కుక్క కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. అది విజయానికి సూచికగా గుర్తిస్తారు. భర్త కలల్లో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. పాలు నీళ్లు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. అద్దం కలలో కనిపిస్తే ఆందోళనకు గురవుతారట. గుర్రం ఎక్కినట్లు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. వంటగది కలలో కనిపిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారని అర్థం. ఆయుధాలు కలల్లో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు చనిపోయినట్లు కల వస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట. పుస్తకాలు కలల్లో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది. క్షేత్రాలు కలల్లో కనిపిస్తే శుభ సంకేతం. జలపాతం కలల్లో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం. పెన్ను కలల్లో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు. నిధులు డబ్బులు కలల్లో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కలల్లో కనిపిస్తే శుభ సంకేతం. ఇంద్రధనస్సు కలల్లో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం. తలపాగా కలల్లో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. చనిపోయిన మీ పూర్వీకులు కలల్లో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది. కలలో మలము కనిపించినట్లయితే మీపై నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. పాములు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం. ఈ యొక్క సమాచారం సోషల్ మీడియా నుండి తెలుసుకొని వివరించబడింది. ఏదైనా తప్పులుంటే క్షమించగలరు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.